ఇంగ్లీష్ ఉంది. విద్యార్థులకి టెక్స్ట్ బుక్ బరువులు పెరిగినాయి తప్ప వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకోవట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, మూడో తరగతికి టోఫిల్ అవసరం లేదనేది పెద్దలు కూడా చెప్తూ జరిగింది. నేను కూడా ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు, లాంగ్వేజ్ స్కిల్స్ ఎట్లా మానిటర్ చేస్తున్నారు, కాంప్రహెన్షన్ ఎట్లా చేస్తున్నారు, మ్యాథమెటిక్స్ అవుట్కమ్ మానిటరింగ్ ఎట్లా చేస్తున్నారు అనేది సమీక్ష చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్, నిపుణ్ మోడల్ ఒకటి ఏర్పడింది. వాళ్ళు ఏఐ టెక్నాలజీ వాడి స్కిల్ అప్గ్రేడ్, పిల్లలకి ఎట్లా ఇంగ్లీష్ ఎట్లా చదువుతున్నారు, ఏం నేర్చుకున్నారు, అవుట్కమ్స్ ఏంటనేది చాలా పకడ్బందీగా క్యాప్చర్ చేస్తున్నారు అనేది సమాచారం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఈరోజు వచ్చి కూడా ప్రెజెంటేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇస్తున్నారు. అదైన తర్వాత బోత్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉత్తరప్రదేశ్ కూడా వెళ్తున్నారు. ఫీల్డ్ రియాలిటీస్ ఏంటి కూడా తెలిసినాక మేము వెళ్తున్నాం. పెద్దలన్నట్టు నేను కూడా టోఫిల్ తీసుకున్నాను అధ్యక్ష. కానీ ఎప్పుడు తీసుకున్నానంటే 12th అయిన తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ టోఫిల్ తీసుకోవాలని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ అడిగినప్పుడు టోఫిల్ తీసుకున్నాను. టోఫిల్కి వచ్చేగల మనకున్న ప్రధానమైన సమస్య, ఉపాధ్యాయుల దగ్గర నుంచి మనకు వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే యాక్సెంట్ అధ్యక్ష. అది అమెరికన్ యాక్సెంట్లో ఉంటుంది. దాంతో మన పిల్లలకి అది అర్థమవట్లేదు, ఉపాధ్యాయులు అది నేర్పించలేకపోతున్నారు. ఆ యాక్సెంట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మొదటి. రెండోది, ఉపాధ్యాయులకే ట్రైనింగ్ లేదు. మీరు చూస్తే ఇంకా రాష్ట్రవ్యాప్తంగా 106 మందిని ట్రైన్ చేస్తే ఇంకా మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అధ్యక్ష? ఆ సమస్య కూడా ఉంది. మెటీరియల్ కూడా సరిగా లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే పిల్లలు కూడా ఆ ఆడియో క్లిప్స్ విన్నప్పుడు 1-10 సార్లు వినాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఆ యాక్సెంట్ అర్థం అవ్వక పిల్లలు కూడా ఒక పక్కన ఇబ్బంది పడుతున్నారు. ఇంకా టెక్నాలజీ కొన్ని ఇబ్బందుల వల్ల కూడా ఆ ఎగ్జామినేషన్ సరిగా తీసుకోలేకపోతున్నారు. ఆ సమస్య కూడా ఉంది. ఉపాధ్యాయులు నాకు ఇచ్చిన సూచన హౌస్లో పెడుతున్నాను, ప్రధానంగా ఏంటంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి వెళ్దాం. ఇలాంటి థియరటికల్గా కాకుండా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి వెళ్తే బాగుంటుంది అనేది ఒకటి. రెండోది, టీచర్లు కూడా ట్రైనింగ్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మైగ్రేషన్ చేస్తే బాగుంటుంది. అప్పటివరకు 2 మీడియంలు ఉండాలనేది. అదేవిధంగా అవసరమైన మేరకు మాడ్యూల్స్ ఏర్పాటు చేసి ప్రాపర్ వర్క్ బుక్స్ కూడా అందజేసి టెక్నాలజీతో జోడించిన అసెస్మెంట్ కూడా అందజేస్తే బాగుంటుంది అనేది ఉపాధ్యాయులు చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు వచ్చేగల టోఫిల్ అమలు వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకే ట్రైనింగ్ లేదు, ఇంకా అదనంగా భారంగా మారింది, దీనివల్ల మాకు క్లాస్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది నేను పెద్దలు చెప్పినట్లు ఇంతకుముందే నేను సమాధానం ఇచ్చినట్టు నేను ఇది మొత్తం సమీక్ష చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అవసరం కాదని నేను అనట్లేదు. ఈరోజు పోటీ పడాలి, ఇతర దేశాలతో మన పిల్లలు పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం. అదేవిధంగా నాలాగా వాళ్ళు మళ్ళీ మాతృభాషలో మాట్లాడడానికి ఇబ్బంది పడకూడదు, అది కూడా చాలా కీలకమైంది. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు తడబడుతున్నా. సో మాతృభాష కూడా మర్చిపోకూడదు, మాతృభాషను కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, అది కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను. సో రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మేము సమగ్రంగా రివ్యూ చేస్తున్నాం. టోఫిల్ విషయంలో నేను తొందరపాటు నిర్ణయాలను ఇప్పుడు తీసుకోవట్లేదు, సమగ్రంగా రివ్యూ చేస్తాను. గతంలో చెప్పినట్లు 100 రోజుల్లో నేను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నా. ఉపాధ్యాయులతో మాడతా, సంఘాలతో మాడతా, ఎవరు ఎమ్మెల్సీలతో మాడతా, ఎందుకంటే గతంలో నేను కూడా హౌస్ మెంబర్ని. సో నేను కూడా మీ అందరితో చర్చిస్తాను, ఓపెన్గా మీ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎలా ముందరికెళ్ళనేది నేను నిర్ణయం తీసుకుంటా. కానీ పెద్దలు అన్నట్టు హరిప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు, ఇదేదో ఒక సంస్థకి ఇచ్చేశారు, ఆ సంస్థ ద్వారా నడిపిస్తున్నారు, దాంట్లో డబ్బులు బాగా ఖర్చు అవుతుందని కూడా చెప్తూ జరిగింది. అధ్యక్ష, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఏఐ టెక్నాలజీ వచ్చింది, లేటెస్ట్ యాప్స్ చౌకగా తయారు చేసిన అవకాశం ఈరోజు ఆ టెక్నాలజీ ద్వారా మనకు ఉంది. తప్పనిసరిగా నేటివ్ టెక్నాలజీ వాడతాం, యాప్స్ క్రియేట్ చేస్తాం. మనకు కావాల్సిన లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ స్కిల్స్ ఎట్లా చేయాలి దానిపైన ఆల్రెడీ మేము రివ్యూ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు 2 ఆ ఏజెన్సీ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ 2 వస్తున్నారు అధికారులు కలిసేదానికి, ప్రెజెంటేషన్ చేసేదానికి. వాళ్ళతో నేను ఆల్మోస్ట్ 3 గంటలు కూర్చున్న గతంలో, రివ్యూ చేశాను యూపీ మోడల్. తప్పనిసరిగా అది సమీక్ష చేస్తాం, వివరాలన్నీ హౌస్లో పెడతాం. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి యాక్షన్ ప్లాన్ పైన, తప్పనిసరిగా దాని ద్వారా నిర్ణయం తీసుకోండి. కానీ నేను ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, గత ప్రభుత్వంలాగా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆవేశంగా మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ గేర్ వేయద్దండి, ఇవాల్యుయేట్ చేయండి, ఏ నిర్ణయమైనా ఇవాల్యుయేట్ చేయండి అని చెప్పారు. ఇప్పుడే పెద్దలు నిమ్మల రామానాయుడు గారు చెప్పారు, పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పేరుతో 1000 కోట్ల రూపాయలు మన నష్టం అయింది జరిగింది.
అలా జరగకూడదు. సేమ్ థింగ్ విద్యా వ్యవస్థలో కూడా తీసుకునే నిర్ణయాలని రివ్యూ చేస్తాం. మంచి నిర్ణయాలు ఉంటే అమలు చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. సో మీరు మెరిట్ మీద ఇవాల్యుయేట్ చేయండి, దాని తర్వాత నిర్ణయం తీసుకున్నాను చెప్పారు. ఇప్పుడే ఏడొస్తే కరెక్ట్గా నెల అయింది, కొంచెం టైం పడుతుంది. పెద్ద శాఖ కేజీ టు పీజీ స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందనే ఉంది, చాలా పెద్ద శాఖ రివ్యూ చేస్తున్నా. పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ యాక్షన్